శ్రీ గురుభ్యో నమః శుభం భూయాత్. వివాహ పంతనం గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు వృశ్చిక లగ్నంలో పుట్టిన పిల్లవాడు, మగ పిల్లవాడు ఎవరైతే ఉన్నాడో వాడు మీన లగ్నంలో పుట్టిన అమ్మాయిని కానీ కర్కాటక లగ్నంలో పుట్టిన అమ్మాయిని కానీ చేసుకోవడం ప్రయత్నం చేయగలిగితే విపరీత రాజయోగంలో వెళ్తాడు అన్నమాట. ఇక్కడ కారణం ఏంటంటే ఈ వృశ్చికాన్ని పంచమ స్థానమైనది మీనము, భాగ్యస్థానమైనది కర్కాటకము. మీనానికి అధిపతికి గురుడు అంటే ఈ లగ్నానికి వృశ్చిక లగ్నానికి కుజుడు అయితే మీనానికి అధిపతి గురుడు, అలాగే కర్కాటకానికి అధిపతి చంద్రుడు. గురుడు చంద్రుడు కుజుడు మంచి స్నేహితులు. అది కాకుండా ఈ కుజుడు ఉన్నవాడు గురుడితో కలిసినా చంద్రుడితో కలిసినా, గురుడితో కలిస్తే గురుమంగళ యోగము, చంద్రుడితో కలిస్తే చంద్రమంగళ యోగము, అంటే కలియకే ఒక యోగం కింద వెళ్ళిపోతుందన్నమాట. అంచేది ఏంటంటే వృశ్చిక లగ్నంలో జన్మించిన వృక్షి లగ్నంలో జన్మించిన వ్యక్తి ఎవరైతే ఉంటారో వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు మీన లగ్నంలో ఉన్న అమ్మాయిని చూసుకుని చేసుకోగలిగితే అద్భుత ఫలితం ఇస్తుంది. అదేవిధంగా అమ్మాయి విషయంలో అమ్మాయి విషయంలోకి వచ్చినప్పుడు కూడా అమ్మాయి వృశ్చిక లగ్నం అయితే మాత్రం మీన లగ్నం అమ్మాయిని చేసుకుంటే మహా అద్భుతంగా ఉంటుంది. ఏది వైస్ వెర్సా అయినప్పటికీ కూడా ఈ లగ్నాలు పుట్టినవాడు ఆ లగ్నం అలా చేసుకోవడం వలన ఒక రాజయోగం వచ్చే అవకాశం ఉందని చెప్తాను. సో ఇటువంటి రాజయోగానికి కారణం ఏమిటంటే మెయిన్గా లగ్న సప్తమ భావాన్ని మనం చూసుకుంటాం. వృశ్చిక లగ్నానికి సప్తమ భావం చూసుకుంటే అక్కడ శుక్రుడు అయి ఉన్నాడు, అంటే మే వృషభానికి అదిగో శుక్రుడు, అలాగే మీనానికి సప్తమ భావం చూస్తే బుధుడు, బుధ శుక్రులు ఇద్దరు వాళ్ళు అక్కడ స్నేహితులే. అంటే వివాహ అనంతరం కూడా ఈ వృషి లగ్నం వాళ్ళు ఒకవేళ కానీ మీన లగ్నం వాళ్ళు చేసుకుంటే సప్తమాధిపతులు కూడా మంచి మిత్రులే ఉన్నారు కాబట్టి డెఫినెట్ వివాహానికి కూడా రాజయోగం ఉంటుంది. అంటే ఇటువంటి దోషాలు లేకుండా వైవాహిక జీవితం చాలా బాగుంటుంది చెప్పడానికి అవకాశం ఉందన్నమాట. అదేవిధంగా వీటి సంతాన విషయానికి వచ్చినప్పుడు కూడా వృషి లగ్నానికి పంచమ భావం మనకి ఎప్పుడైతే మీనమైందో దానికి అధిపతి గురుడే ఉన్నాడు కాబట్టి, అలాగే అమ్మాయి విషయానికి వచ్చినప్పుడు మీనంలో లగ్నాన్ని చేసుకుంటే పంచమ భావాధిపతి తీసుకుంటే అక్కడ కర్కాటకం చంద్రుడయ్యాడు కాబట్టి చంద్రబింబం లాంటి చక్కటి సంతానం కలగడానికి అవకాశం ఉంటుంది. ఈ గురు చంద్రుడు మళ్ళీ అక్కడ చూస్తే గజగజ యోగం కాబట్టి సంతానం వల్ల కూడా రాజయోగం వచ్చే అవకాశం కనుకుంది. అంటే మనం ఒక జాతకాన్ని పరిశీలించేటప్పుడు తారాబలం, చంద్రాబలం, అలాగే యోని కూటమి ఇవన్నీ మనం ఏ విధంగా చూసుకుంటున్నాము, వీటన్నిటి కూడా ముఖ్యంగా లగ్నాలు కానీ మనం ఒకసారి చూసి లగ్నాలు కానీ మ్యాచ్ అయితే ఇవేమీ కూడా అవసరమే లేదు. ఆటోమేటిక్గా ఎంతకాలమైనా సరే వాళ్ళలో అన్యోన్యత కానీ వాళ్ళలో ఉన్న ప్రేమతత్వం కానీ తగ్గిపోకుండా హ్యాపీగా లైఫ్ తీర్చడానికి అవకాశం ఉందన్నమాట. అంచేత జాతకంలో పరిశీలించేటప్పుడు ఎప్పుడైతే మనం అన్నీ చూసుకుంటామో దాని తప్పుడు లగ్నానికి కూడా చాలా విశిష్టత ఉంది కాబట్టి లగ్న ప్రకారమే మేము ఇప్పుడు దశలు అంతర్దశలు అనేది వివరంగా చెప్పేది. లగ్న ప్రకారంగానే మన యోగాలని చెప్తూ ఉంటాం, లగ్న ప్రకారంగానే విపరీత రాజయోగాలు చెప్తుంటాం కాబట్టి లగ్న ప్రకారంగానే అనుసంధానం చేసి వివాహం చేసుకునే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా రాజవర్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం విధానం.